జరుగుతోంది ఒకటి, ప్రచారం మరొకటి. ఇది విచిత్రమైనటువంటి పరిణామం మీడియాలో, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మీడియాలో చేస్తున్నటువంటి తంతు. పార్లమెంట్లో నిన్న జరిగినటువంటి బైఠాయింపులు కావచ్చు, నిరసనలు కావచ్చు, ఎవరి యాంగిల్ వాళ్ళది ఉంది. కావేరీ జలాల కోసం తెలంగాణకు తమిళనాడుకి సంబంధించినటువంటి ఏఐడిఎంకే ఎంపీలు ఆందోళన చేశారు. అట్లాగే రిజర్వేషన్ల అవకాశం తమకివ్వాలంటూ టీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎంపీలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ వాళ్ళు నీరవ్ మోడీ ఉదంతం, నీరవ్ మోడీ పరారవడానికి కారణం ప్రభుత్వమేనంటూ వాళ్ళు నిరసనలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా ఇచ్చి ఇవ్వాలి, ప్యాకేజీ ఫెయిల్ అయింది కాబట్టి అంటూ వీళ్ళు ఉద్యమం చేశారు. ఎవరిది వాళ్ళదైతే మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు మద్దతుగా నాలుగు రాష్ట్రాల ఎంపీలు అంటూ మీడియా ప్రచారం చేసుకుంటూ వస్తుంది. నిన్న కవిత ట్విట్టర్లో ట్వీట్ చేసేదాకా ఈ నిజాలు చాలామందికి తెలియదంటే అతిశయోక్తి లేదు. ఎందుకంటే పార్లమెంట్ లోపల జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా పబ్లిక్ అందరికీ కూడా కనిపించి, అక్కడ ఇంకోటి యాజిటేషన్ చేసేటువంటి వాళ్ళు ఇష్యూని బయటికి తీసుకురావాల్సింది మీడియాని. ఈ మీడియాకి లీకులు ఇచ్చేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఎంపీలు, ఇదిగో మనకు మద్దతుగా ఇంతమంది వచ్చారు లాంటి ప్రచారాలు చేయడం, ఆ ప్రచారాలని నమ్మేసి వీళ్ళు బ్రేకింగ్లు చేయడం. వాస్తవానికి కవిత ట్విట్టర్లో ట్వీట్ చేసింది టీఆర్ఎస్ ఎంపీ కవిత, ఆమె ఎవరెవరు ఏ అంశాల మీద యాజిటేషన్ చేశారన్నటువంటిది బయట పెట్టిన తర్వాత అసలు విషయం తెలిసింది. ఇప్పటికైనా పబ్లిక్కి అబద్ధాలని ప్రచారం చేయడం కాకుండా నిజాలని వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీడియా మీద ఉంది.